ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఓ సైనికుని వలె పనిచేస్తూ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించి ఐదేళ్ల పాటు పార్టీ బలోపేతం కోసం పనిచేద్దామని ముస్తాబాద్ మండలంలో జరిగిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మండల స్థాయి కార్యకర్తల సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. అప్పుడే కాంగ్రెస్ గుండెలో రైళ్లు పరిగెత్తించామని కేటీఆర్ అన్నారు. చిన్న చిన్న పొరపాటు వల్ల అధికారం కోల్పోయామని, అధికారం కోల్పోవడం కూడా మంచే జరుగుతుందని వెల్లడించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి 420 వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజులు కాకముందే సీఎం రేవంత్ రెడ్డి సతమతమవుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కరీంనగర్లో 12వ తేదీన జరిగే కథన బేరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే 6వ తేదీన జిల్లా కేంద్రంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కార్యకర్తలను కేటీఆర్ కోరారు. అంతకుముందు తెల్లు మధ్యలో మల్లికార్జున స్వామి దేవాలయాన్ని కేటీఆర్ సందర్శించి తదుపరి రామ లక్ష్మణుల పల్లెలోని పెద్దమ్మ దేవాలయంలో జరిగే పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, జిల్లా అధ్యక్షులు తోటాగయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు, సెస్ డైరెక్టర్ సంతపట్ల అంజురెడ్డి, పోతుకల సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, వివిధ గ్రామాల శాఖ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొత్తం పడ్డ ఓట్లు చూస్తే 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే మనం ఓడిపోయినాం తప్ప పెద్ద తేడా ఏం కాదు.